फ्रेंड चाला रोजुल तर्वात कोमनम भीमुडु सांग यूट्यूब लो अयिते रिलीज अयिंदि दादापु चाला मंदि चाला रिक्वेस्ट लु पेट्टारु ट्विटर लो अयिना अंड फेसबुक लो अयिना यूट्यूब लो अयिना ई सांग नि त्वरगा रिलीज चेयंडि कानी मूवी टीम ई सांग लु चिवर्लो रिलीज चेसिंदि बैकग्राउंड म्यूजिक रिलीज चेसारु सांग्स रिलीज चेसारु कानी चिवर्लो ई सांग रिलीज चेयडानिकि गल कारणं एंटो तेलुसा ఈ సాంగ్ వల్లే థియేటర్స్ కి చాలా మంది జనాలు వస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ సాంగ్ ని ఇంత లేట్ గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సాంగ్ ని ఎందుకు రిలీజ్ చేశారంటే రీసెంట్ గా హెచ్డి ప్రింట్ అనేది లీక్ అయింది, మనకి అవైలబుల్ లో ఉంది నెట్ లో అన్నమాట. అండ్ దాని వల్ల కూడా ఈ సాంగ్ ని ఇంత స్పీడ్ గా రిలీజ్ చేశారు. అండ్ ఈ నెల 20వ తారీఖు మూవీ రాబోతోంది ఓటీటీ లో అండ్ ఫర్ సీన్ అన్నమాట. అంటే మూవీ చూడాలంటే మనం పే చేయాలి, ఆల్రెడీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టే సరిపోదు, ఆల్రెడీ మూవీ చూడాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి అనేటువంటి కండిషన్ పెట్టారు. ఈ మంత్ 20న మూవీ అనేది మన ముందుకు రాబోతుంది ఓటీటీలో. అండ్ కొమరం భీముడు సాంగ్ చాలా హల్చల్ చేసింది ఫ్రెండ్స్. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, కేరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలు విషయం కాదు. అండ్ రాజమౌళి గారి టేకింగ్ గురించి అయితే మాట్లాడినటువంటి వ్యక్తి లేరు, నార్త్ లో అయినా సౌత్ లో అయినా కన్నీరు కాల్చినటువంటి వాళ్ళు లేరు, ఆ విధంగా ఉంది ఆ సాంగ్. అండ్ ఈ సాంగ్ లో చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ మిస్టేక్స్ అంటే ఇది ఈ విధంగా చేశారు అది ఆ విధంగా చేశారు కాదు, సాంగ్ లో కొన్ని లాజిక్స్ అనేవి మిస్ అయ్యాయి. మరి ఆ లాజిక్స్ ఏంటి అనేటటువంటిది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్. ఫ్రెండ్స్ మొట్టమొదటిది ఇది జనాలు అంటున్నారు అన్నమాట, మీరంతా కూడా కొమరం భీముడు సాంగ్ లో ఎన్టీఆర్ నే అబ్జర్వ్ చేస్తుంటారు, రామ్ చరణ్ ఎవ్వరు కూడా అబ్జర్వ్ చేసి ఉండరు. రామ్ చరణ్ కళ్ళ వైపు గానీ రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ వైపు గానీ మీరు గమనించినట్లయితే ఒకవైపు ఊరికిచ్చిన మాట, నేను ప్రతి ఒక్కటి చేతిలో ఆయుధం పెడతా అని చెప్పి ఊరికిచ్చినటువంటి మాట, ఒకవైపు ప్రాణ స్నేహితుణ్ణి ఇష్టం లేకపోయినా బలవంతంగా కొట్టేటటువంటి విషయం, ఈ రెండు కూడా కలగలిపి జీవించి పడేశాడు మన రామ్ చరణ్ అన్నమాట. దీన్ని మీరు ఎవ్వరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. తన యాక్టింగ్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది అంటే ఈ సాంగ్ కూడా ఒక మెయిన్, కానీ ఈ సాంగ్ లో ఎవరు తన అబ్జర్వ్ చేయని విధంగా తన యాక్టింగ్ చేశాడనమాట. బాధ ఒకవైపు, ఒకవైపు ఆనందం అనమాట, లైక్ నేను ఆ లక్ష్యానికి చేదు అవుతున్నా అన్నటువంటి ఆనందం. అండ్ ప్రాణ స్నేహితుడిని కొడుతున్నాను, బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి బాధ్యతను నిర్వర్తించాలనేటటువంటి కర్తవ్యం, ఇవన్నీ కలిపి ఫేస్ లో అట్ ద సేమ్ టైం చూపించాడు మన రామ్ చరణ్. మరి ఎన్టీఆర్ ఏమన్నా తక్కువ అంటే ఎన్టీఆర్ ని చూసే ఈ సాంగ్ అంతా హిట్ అయింది అనమాట, ఇది మీరు గమనించాలి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ సాంగ్ చివరిలో ఏం జరుగుతుందంటే జనాలందరూ కూడా దాడి చేస్తారు. ఎప్పుడు? రామ్ చరణ్ కొట్టడం అయిపోయింది, బ్రిటిషర్స్ శిక్షించడం అయిపోయింది, ఎన్టీఆర్ స్పృహ కోల్పోయిన తర్వాత జనాలు దాడి చేస్తారు. దీని మీద చాలా మంది ఏమని ట్రోల్ చేస్తున్నారు అంటే, అరే ఇప్పుడుదాకా ఏం చేశారు ఈ జనాలు, ఈ కొట్టడం అయిపోయిన తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత ఈ విధంగా దాడి చేస్తున్నారు అనేటటువంటి ట్రోల్స్ కూడా వినపడుతున్నాయి. దానికి ఉన్న ఆన్సర్ ఏంటి అని అంటే, ఆ విధంగా చేయడానికి గల కారణం మనం ఎమోషనల్ అవ్వడానికి. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడేటటువంటి వాళ్ళని ఎమోషనల్ చేయడానికి కాదు సినిమా, మనం ఎమోషన్ అవ్వాలి, మనం కనెక్ట్ అవ్వాలని చెప్పి చివరిదాకా ఆ సాంగ్ ఉంచారు. ఏ సినిమా అయినా సరే లాజిక్స్ మనం వెతకొద్దు. ఇంకో లాజిక్ కూడా అంటున్నారు అనమాట, బ్రిటిషర్స్ అందరినీ కూడా అక్కడ ఉన్న జనాలు కురికారు కొట్టారు బాగానే ఉంది, మరి అంతలా కొట్టాడు కదా ఎన్టీఆర్ ని రామ్ చరణ్, మరి అతను ఎందుకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అని చెప్పి అంటారు అనమాట. అతను ఏ విధంగా కొడతారు ఫ్రెండ్స్? అంతమంది సెక్యూరిటీని తట్టుకున్నా జనాలు రావడం కుదరలేదు అనమాట, రావడం కుదిరితే జనాలు కూడా తనలో కొట్టేవాళ్ళే. ఆ డౌట్ వస్తుందనే కదా చివరిలో ఎన్టీఆర్తో రామ్ చరణ్ కొట్టించింది. సో ఈ లాజిక్స్ అన్ని అనేది మాట్లాడుతున్నారనమాట సాంగ్ రిలీజ్ అయిన తర్వాత. అండ్ చాలా మంది ఫన్నీ ట్రోల్స్ కూడా వేస్తున్నారు, ఈ విధంగా ఏదో ఉంగమ్మ అంట అది ఇది అని చెప్పి ట్రోల్స్ వేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒక సాంగ్ ని సాంగ్ లాగా చూడాలి, ఒక మూవీని మూవీలా చూడాలి, అందులో లాజిక్స్ మ్యాజిక్స్ కనబట్టుకుంటే మనం దాన్ని చూడలేం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది కేజీఎఫ్ తో కూడా పోలుస్తున్నారు, కొమరం భీమ్ సాంగ్ కూడా ఒక్కటి చాలు కేజీఎఫ్ సినిమా మొత్తానికి, అసలు ఏమనుకోతుంది ఆ సినిమా అంటున్నారు. కేజీఎఫ్ లో కూడా తోపు సీన్లు ఉన్నాయి, నేను దాని గురించి ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. ఈ విధంగా జనాలు అయితే అంటున్నారు కొమరం భీముడు సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది. మరి చూద్దాం యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వస్తాయి ఆ సాంగ్ కి. ఆ మూవీ యొక్క సగం బ్యాలెన్స్ కొమరం భీముడు సాంగ్ అని చెప్పి నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నచ్చిందా? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నచ్చిందా? కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిందా? రాజమౌళి గారు టేకింగ్ నచ్చిందా అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. నాకైతే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ లో నచ్చింది, ఆ తర్వాత కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీళ్ళిద్దరే ప్లస్. ఇంకా తర్వాతే రామ్ చరణ్ అయినా అండ్ రాజమౌళి గారు కలిపి కొట్టడం అనేది నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా అదే ఫ్రెండ్స్ వీడియో విషయానికి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.